ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమస్య ఏదంటే, కన్నడ పరిశ్రమలో కన్నడ ఏదైతే ఉన్నారో కర్ణాటకలో సంబంధించి అక్కడ ఉన్నటువంటి కన్నడిగులకు మాత్రమే ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి, స్థానికులకే అక్కడ ఉన్నటువంటి కన్నడిగులు ప్రతి విద్యా సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రతి దాంట్లో రిజర్వేషన్ వాళ్లే ఉండాలంటూ నిన్న సిద్ధరామయ్య చేసినటువంటి స్టేట్మెంటు కన్నడ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద గందరగోళం దుమారానికి దారితీసిందని చెప్పాలి. ఓకే, దాని మీద మనం పర్టికులర్ ఈరోజు డిబేట్లో చర్చిద్దాము. ఈ విషయంపై మనతో చర్చించడానికి మన్నం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. అదేవిధంగా మనతో పాటు చర్చించడానికి సయ్యద్ రఫీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రఫీ గారు నమస్తే అండి. నమస్తే. ఓకే, ముందుగా కోటేశ్వరరావు గారు, ఏంది ఈ కర్ణాటక ప్రైవేట్ సంస్థలో ఈ కోటా వారు సంబంధించిన వార్త, ఒక దాదాపు కర్ణాటక రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసిందని చెప్పుకోవాలి. ఏంది ఈ కోటా వారు కర్ణాటక ఎందుకు సిద్ధరామయ్య ఎందుకు ఆ స్టేట్మెంట్ తీసుకున్నారు? సిద్ధరామయ్య మళ్ళీ దాన్ని ఎందుకు డిలీట్ చేశారు? అసలు ఏం జరుగుతుంది? కోటా వారి వల్ల ఆయన ఏం ప్రయోజనం కోరుకున్నారు? మళ్ళీ ఎందుకు వెనకడుగు వేశారు? కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా రిజర్వేషన్లు ఎలా అమలు జరుగుతున్నాయో సామాజిక న్యాయం కారణంగా ప్రైవేట్ రంగంలో కూడా వాటిని ఎందుకు అమలు జరుపుతారు అనేటువంటి డిమాండ్ చాలా కాలంగా ఉన్నది. అనేక సామాజిక న్యాయం కోరుకునేటువంటి సంస్థలు వ్యక్తులు కానీ దాన్ని సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా హర్యానా వంటి కొన్ని రాష్ట్రాలు స్థానికులకి 75% అంటే చిన్న చిన్న ఉద్యోగాలు పరిశ్రమల్లో సంస్థల్లో ఇవ్వాలనేటువంటి చట్టాలు లేదా బిల్లులు కూడా చేశాయి. అదే వాటి కొనసాగింపుగానే కర్ణాటక ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటిది చేసిందనేది ఇక్కడ మనం గమనించాలి. అయితే హర్యానాలో చేసినా లేకపోతే కర్ణాటకలో చేసినా లేకపోతే మరొక రాష్ట్రంలో చేసినా కానీ ఇటువంటి అంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అనేటువంటి వాటిని ఆ రంగంలో ఉన్నటువంటి పెద్దలు అంటే కార్పొరేట్ శక్తులు కానివ్వండి లేదా వాళ్ళకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఆర్గనైజేషన్స్ కానీ వాటన్నిటినీ అంగీకరించడం లేదు. ఎందుకు అంగీకరించడం లేదు అంటే స్వేచ్ఛగా అంటే చౌకగా వచ్చేటువంటి కార్మికులు ఎక్కడి నుంచి చౌకగా వస్తే వాళ్ళని పెట్టుకోవడానికి వీలుగా లేదా అసంఘటిత రంగమైనటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కార్మికులు అయితే వాళ్ళు సంఘటితం అవ్వడానికి అవకాశం ఉండదు. అందుకని చట్టాలను అమలు జరపడానికి కానీ లేదా అధిక వేతనాలని డిమాండ్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. కనుక వాళ్ళ శ్రమని మనం దోచుకోవచ్చు, లాభాలు సంపాదించుకోవచ్చు అనేటువంటిదే దీనిలో ప్రధానమైనటువంటి అంశం. అందువలన సహజంగానే కర్ణాటక ప్రభుత్వం అంటే మంత్రిమండలి ఆమోదించినటువంటి ఆ ముసాయిదా బిల్లు మీద ఆ పరిశ్రమలకు చెందినటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి వ్యతిరేకతని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ ఒత్తిడికి తట్టుకోలేక సిద్ధరామయ్య ప్రభుత్వం దాన్ని మళ్ళా సమీక్షించాలి అనేటువంటి పేరుతోటి తాత్కాలికంగా మేము దాన్ని పక్కన పెట్టుకున్నాము. అయితే మేము దాన్ని ఉపసంహరించుకోలేదు. తిరిగి సమగ్రమైనటువంటి సర్వే చేసిన సమీక్ష చేసిన తర్వాత అందరితో మాట్లాడిన తర్వాత దాన్ని మేము తీసుకొస్తాం అనేటువంటి పేరుతోటి దాన్ని పక్కన పెట్టారు. సరే, దాన్ని ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది దాని అది వేరే అంశం. అయ్యేట్లయితే వెంటనే ఈ అసంతృప్తి వ్యాపార వాణిజ్య సంఘాల పారిశ్రామిక సంఘాల అభివృద్ధి మన నిరసన వ్యక్తం కాగానే లోకేష్ గారు మీరు రండి మా రాష్ట్రానికి రండి, ఎలాంటి ఆంక్షలు ఉండవు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం అనేటువంటిది కొంచెం ఆశ్చర్యం కలిగించేటువంటిది. ఆశ్చర్యం కలిగించేటువంటిదే కాదు, గర్హనీయమైనటువంటిది కూడా, ఖండించాల్సినటువంటి కూడా అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఒక పరిశ్రమని లేదా ఒక వాణిజ్య సంస్థని రాష్ట్రానికి ఆహ్వానించడం వేరు, ఆహ్వానించడాన్ని నేనైతే తప్పుపట్టను. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రాల్లో లేదా దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రమైనా ఎవరినైనా ఆహ్వానించవచ్చు. కానీ మీరు కనుక వచ్చేట్లయితే మేము మీ మీద ఎలాంటి ఆంక్షలు పెట్టాం, ఎలాంటి చట్టాలను అమలు జరపం అని చెప్పడమే ప్రమాదకరమైనటువంటిది. అందుకని లోకేష్ గారి ఆ వైఖరి అనేటువంటి దాని మీద అభ్యంతరం, డెఫినెట్గా అభ్యంతరం ఉండాలి. అది సరైనటువంటి వైఖరి కాదన్నది ఈ సందర్భంగా నేను
చెప్పదలుచుకున్నాను. గతంలో కూడా కర్ణాటకలో ఇలాంటి సంక్షోభం లేదా ఇలాంటి కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు కేటీఆర్ కూడా ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్ లో పెట్టుకోవచ్చు అన్నట్టు కూడా గతంలో కూడా జరిగిన ఇలాంటి సందర్భాలే. ఇది మీరు చెప్పిన ఇంగ్లీష్ లో టాక్ రేస్ అంటారు. ఇల్లు తగలు పడుతూ ఉంటే బొగ్గులేరుకున్న చందంగా ఒక రాష్ట్రంలో ఒక సమస్య వస్తే ఆ సమస్య ఏమిటి అనేటువంటి దాన్ని వదిలేసి మీరు మా రాష్ట్రానికి రండి అని కేటీఆర్ చెప్పినా లోకేష్ చెప్పినా లేకపోతే ఇంకోళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కానీ తప్పే అది. అదే కదా ఇప్పుడు తెలంగాణలో జరిగింది. అదే కదా మీరు మా రాష్ట్రానికి రండి మేము ఏ చట్టాలను అమలు జరపం అని చెప్పింది ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం. చెప్పటమే కాదు మీరు కనుక మా రాష్ట్రానికి వచ్చేట్లయితే మేము ఇప్పుడు అసంఘటిత రంగ కార్మికులు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ అక్కడొక కోటి మంది ఇక్కడ ఒక కోటి మంది ఉన్నారు. ఈ అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి వేతనాలని ఆ రాష్ట్రంలోనూ లేదా ఈ రాష్ట్రంలోనూ కూడా అంటే ఉమ్మడి రాష్ట్రంలో 2006 లేదా 2007 నుంచి 12 లోపల సవరించినటువంటి మినహా రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ సవరించినటువంటి పాపాను బాగలేదు. అటు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సవరించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సవరించలేదు, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే సవరించలేదు. ఎందుకని సవరించలేదు? వీళ్ళకి కోటి మంది కార్మికుల మీద ఉన్నటువంటి ప్రేమ కంటే కొద్ది మంది పారిశ్రామికవేత్తల లాభాల మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ పారిశ్రామికవేత్తలు ఇచ్చేటువంటి వంచాలు లేకపోతే ముడుపులు వీటి మీద ఉన్నటువంటి ప్రేమ తప్ప కార్మికుల మీద లేదు. దానిలో భాగంగానే ఇవాళ అది. ఇక్కడ ఇంకొక కోణంలో చూసేట్లయితే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, సంస్థలు రావాలి, వాటిని మేము రప్పిస్తాము, స్థానికులకు మేము ఉద్యోగాలు ఇప్పిస్తాము. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో స్థానికులకు ఉద్యోగాలు లేవు, సంస్థలు లేవు, అంతా బెంగళూరు లేకపోతే హైదరాబాద్ వెళ్తున్నారు అనేటువంటిది తెలుగుదేశం చేసినటువంటి విమర్శ. మరి లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ ప్రకారం స్థానికులకు ఎలాంటి ఉద్యోగాలు లేదా ఉపాధిలో ఎలాంటి హామీ లేకపోతే రిజర్వేషన్స్ అట్లాంటివి లేకపోయేట్లయితే ఆ సంస్థ బెంగళూరులో ఉంటే ఏంటి, విశాఖపట్నంలో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏముంది? స్థానికులకు ఉద్యోగాలు రానప్పుడు మరి వీళ్ళు ఉపాధి ఎట్లా కల్పిస్తారు? అందుకని ఒక పరస్పర విరుద్ధమైన ఒక అవకాశవాదమైనటువంటి వైఖరిని అన్ని పార్టీలు, నేను లోకేష్ గారి గురించి అవకాశవాదమైన లోకేష్ గారికి కూడా అవకాశవాదమే, మిగతా పార్టీలతో పాటు మిగతా వ్యక్తులతో పాటు, అందుకని ఆ విధమైనటువంటి వైఖరి కాదు. ఒక వ్యాపారాన్ని కానీ వాళ్ళ పరిశ్రమ గారిని ఆహ్వానించాలంటే కొన్ని రాయితీలు ఇవ్వాలి. అంటే లోకేష్ గారు చెప్పింది ఏంటి, మీరు రండి మేము మీకు రాయితీలు ఇస్తాము, మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు అనే కదా చెప్పడం, దాని అర్థం ఏంటి? అంటే అప్పటికప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసింది. అవునవును కోటేశ్వర గారు, అంటే అప్పటికప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసింది కాదుగా. ఇది లోకల్ రిజర్వేషన్ అనేది కన్నడిగులు మాత్రమే ఇక్కడున్న యువతే ఉద్యోగాలు చేసుకోవాలి, ఇక్కడున్న యువతకి ఉద్యోగ అవసరం కల్పించాలనేదే మా పార్టీ యొక్క ధ్యేయం అంటూ సిద్ధరామయ్య చేసినప్పుడు ఎక్కడైతే మంత్రి మొత్తం ఆమోదం తీసుకున్నప్పుడు మళ్ళీ వెంటనే దాని మీద వెంటనే డిలీట్ చేశారంటే దీని మీద సరైనటువంటి ఒక సర్వే చేయటమో లేకపోతే దాని గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళటం లేకుండానే ఎలా అసెంబ్లీ ప్రతిపాదించుంటారంటారు? దీన్ని ఎందుకు మళ్ళీ వెంటనే తీసుకున్నారు? దాని గురించి అది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి అంశము కాదు. దాని మీద వివాదాలు కానీ లేదా పారిశ్రామిక వాణిజ్య సంస్థలు వ్యతిరేకించడం కొత్తగా కాదు. అది సిద్ధరామయ్య గారికి లేకపోతే డికే శివకుమార్ కి కాంగ్రెస్ నాయకులకి తెలియదు అయితే కాదు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. కానీ స్థానికంగా తమ యొక్క పలుకుబడిని పటిష్టపరచుకోవడానికి ఇలాంటి దాన్ని తీసుకొచ్చారనేటువంటిది ఒకటి. దానిలో రెండంచులుగా పదనుగల కత్తి అంటారు. ఒకటి సామాజిక న్యాయం అనేటువంటి దాన్ని సమర్థించేటువంటి వాళ్ళు దాన్ని తమకు సమర్థిస్తారు, స్థానికులు సమర్థిస్తారు. అందుకన అది ఒకటి. ఇవాళ మొత్తం ప్రపంచం మొత్తం కూడా చూసినప్పుడు ప్రపంచమే కాదు ఈవెన్ మన దేశంలో కూడా ఈ బీహార్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో లేదా మరొక ఛత్తీస్గఢ్ నుంచో వలస కార్మికులు వెళితే అటు శ్రీ మన కాశ్మీర్లోను లేదా అస్సాంలోను వాళ్ళ మీద దాడులు చేయడాన్ని మనం చూస్తున్నాం. దాని అర్థం ఏమిటి? బయట వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు స్థానికులకు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలని
అరేంజ్ వేస్తున్నారు అనేటువంటిది హిందీ వ్యతిరేకమైనటువంటి హిందీ మాట్లాడేటువంటి కార్మికులకు వ్యతిరేకమైనటువంటి ఆందోళన రెచ్చగొట్టేటువంటి శక్తులు అనేక చోట్ల ఉన్నారు. గతంలో మహారాష్ట్రలో శివసేన బలపడింది ఎట్లా, దక్షిణాది రాష్ట్రాల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వ్యాపారాలు వాణిజ్యాల్లోనూ లేదా ఉపాధిలోనూ కూర్చున్నారు. అందుకని దక్షిణాది వాళ్ళందరూ వెనక్కి పోవాలనేటువంటి ఒక ఉన్నాదపూరితమైనటువంటి నినాదాన్ని తీసుకొచ్చిన కారణంగానే మహారాష్ట్రలో లేదా బొంబాయిలో శివసేన బలపడింది. అందుకని అటువంటి ధోరణి ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కాదు. అవును కొట్టే సార్, అంటే సిద్ధరామయ్య ఈ విధంగా లోకల్ రిజర్వేషన్ అనేది మీరు చెప్పినట్టు వాళ్లకు ఉనికిని చాటుకోవటానికి అనేది ప్రాధాన్యంగా తీసుకున్నప్పటికి కూడా వాళ్ళకి రిజర్వేషన్ల కంటే కూడా అక్కడ ఉన్నట్టు యువతలో నైపుణ్యాలు పెంచడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే నైపుణ్యాలు పెంచితే ఆటోమేటిక్గా రిజర్వేషన్లు అవసరం లేదు, వాళ్ళ నైపుణ్యాభివృద్ధి వాళ్ళే డెవలప్ అవుతారు. కానీ మీరు చెప్పినట్టు ఉనికి కోసం కాకుండా నైపుణ్యాల మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే బాగుండేది. సరే దాని మీద చర్చిద్దామండి రఫీ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. కర్ణాటకలో ఏదైతే ఉందో లోకల్ రిజర్వేషన్ అంశం మీద తెర మీదకి వచ్చినప్పుడు సిద్ధరామయ్య ఇచ్చిన స్టేట్మెంటు ఆ రాష్ట్ర వ్యాప్తం గందరగోళమైనప్పుడు లోకేష్ చేసిన ట్వీట్ అనేది లోకేష్ అవకాశవాది కాదు కానీ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనేటువంటి ధోరణి ప్రదర్శించారంటూ కోటేశ్వర గారు చెప్పారు. కోటేశ్వర చెప్పడం లేదు, జరిగింది అదే యాక్చువల్గా. దీని మీద ఏమంటారు మీరు? నమస్కారం అండి మీకు, అలాగే కోటేశ్వర గారికి, స్వతంత్ర టీవీ వీక్షకులు, శుభోదయం. ఈ కర్ణాటక ఎపిసోడ్ లో అక్కడ కేబినెట్ తీర్మానం చేయటం, మళ్ళీ వెంటనే అందరితో చర్చించి దాని వెనక్కి తీసుకుంటామని చెప్పడంతోనే వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత ప్రాబ్లం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు సిద్ధరామయ్య? తమ ప్రాబ్లం ఉంది అక్కడ. ఆ రకమైనటువంటి రిజర్వేషన్స్ పెడితే రారు పారిశ్రామికవేత్తలు, రారు. కాబట్టి అక్కడ ప్రజల మీద వాళ్ళని అట్రాక్ట్ చేయటానికి 75% కంపెనీలో రిజర్వేషన్స్ ఇస్తాం, అది ఇస్తామంటే మొత్తంగానే పోతుంది. హర్యానాలో పెట్టారు, హర్యానాలో ఏమి కంపెనీలు అది పెట్టిన తర్వాత ఏం రాలా. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఇదే దీన్ని ప్రవేశపెట్టారు, 70% స్థానికులకు ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ లో తీర్మానం చేసి పంపించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 70% స్థానికులకే రిజర్వేషన్స్ ఇస్తాం ప్రతి కంపెనీలో అంటే ఎన్ని కంపెనీలు వచ్చినాయో చూసాం కదా ఆంధ్రప్రదేశ్ లో, హర్యానాలో ఎన్ని కంపెనీలు చూసాం కదా. కాబట్టి ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ సెన్సస్ తీస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని పటిష్టం చేస్తున్నాం, అనేక అంశాలని అనేక నైపుణ్యాన్ని దాంట్లో పెడుతున్నాం. పరిశ్రమ ఏ పరిశ్రమలకు ఎవరు కావాలో, ఎవరి దగ్గర ఏ రకమైనటువంటి స్కిల్ ఉందో వెలికి తీసి వాళ్ళని మంచి ఉద్యోగాలకు పంపించడానికి మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడంతో పెట్టిన 5 సంతకాల్లో అది ఒక సంతకం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి ఎలాగ వెళ్ళిపోయినాయో మనం చూసాం. ఒకటి కాదు, రెండు కాదు, నెలకొల్పిన పరిశ్రమలే పారిపోయినాయి. కాబట్టి ఇవాళ మా పార్టీకి మా ప్రభుత్వానికి 4 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనేది మా టాస్క్. దానికి మేము ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటాం. ఒక పరిశ్రమ వస్తే అక్కడ దాంట్లో ఏ రకమైనటువంటి స్కిల్ కావాలో మా చదువుకుంటున్నటువంటి యువకులకి నేర్పిస్తాం, నిరుద్యోగులకు కూడా ట్రైనింగ్ ఇస్తాం. తద్వారా ఆ పరిశ్రమలో స్థానికులే ఉద్యోగాల్లో చేరేటువంటి పరిస్థితి కల్పిస్తాం. 1. 2, పరిశ్రమ అనేది వస్తే కేవలం ఉద్యోగమే కాదు, అక్కడ మౌలిక సదుపాయాలు, దానికి అనుబంధంగా అనేక వ్యాపారాలు, అలాగే ప్రభుత్వానికి ట్యాక్సులు పెరుగుతాయి. ఇదంతా కూడా సంపద సృష్టిలో భాగం. ఎన్ని పరిశ్రమలు వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రతి అవకాశాన్ని మేము వాడుకుంటాం. ఇందులో ఏమి మేము ఎవరు ఏమన్నా సరే మేము వెనక్కి తగ్గేది లేదు. ఇప్పటికే బీపీసీఎల్ మచిలీపట్నంలో ల్యాండ్ అవబోతా ఉంది 60-70 వేల కోట్ల రూపాయలతో.
అంటే రఫీ గారు, అంటే రఫీ గారు 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారం ఉన్నప్పుడు విశాఖపట్నంలో అనేక సంబంధించినటువంటి పెట్టుబడులు దాన్ని ఆహ్వానించారు, ప్రతి సంవత్సరం దానికి సంబంధించిన ట్రాన్స్పరెన్స్ చేశారు, ఎన్నో పెట్టుబడులు ఎన్నో పరిశ్రమల్ని ఆహ్వానించడం జరిగింది. ఓకే, అది మంచి పరిణామమే. కాకపోతే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న సమస్యల్ని అవకాశవాదంగా వాడుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ వాదన. ఇక్కడ ఇదంతా కూడా కాంపిటేటివ్ పరిస్థితి అండి. దేశాల మధ్య ఆ పోటీ ఉంటుంది, చైనాకి అమెరికాకి మధ్య పోటీ ఉంటుంది, రష్యాకి చైనాకి మధ్య పోటీ ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు లీలాండ్ కంపెనీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు రావడంతోనే వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ దానికి రప్పిస్తున్నాం. వాళ్ళు ఒక యూనిట్ మెడ్రాస్లో పెట్టేశారు, అలా కియా ఫ్యాక్టరీ దాని మీద ఎంతో గొడవ చేశారు. ఒక ఎంపీ అయితే కార్ ఎక్కి ఆ కియా ఫ్యాక్టరీలో కార్ ఎక్కి డ్యాన్స్ చేశాడు. దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆ అనుబంధ సంస్థలన్నీ కూడా తమిళనాడుకి వెళ్ళిపోయినాయి. కియాకి సంబంధించి ప్రధాన యూనిట్ మాత్రమే ఇక్కడ ఉంది. కాబట్టి రాష్ట్రాల మధ్య కూడా ఈ పరిశ్రమల్ని ఆకర్షించడంలో, పెట్టుబడులు ఆకర్షించడంలో పోటీ ఉంటుంది. అవును రఫీ గారు, మీరు చెప్పింది వాస్తవమే. పోటీ ఉండాలి. కొత్త రాష్ట్రం, ఇప్పటికే రాష్ట్రం పరిశ్రమలు లేక, పెట్టుబడులు లేక, రాజధాని లేక ఇప్పుడే అల్లాడుతున్న రాష్ట్రమే. నిజమే, రావాల్సిందే పరిశ్రమ, రావాల్సిందే. సరే, దాని మీద మాట్లాడదాం. ఓకే, దాని మీద మళ్ళీ వద్దాం, దాని మీద వద్దాం. ఓకే ఓకే వద్దాం రఫీ గారు, వద్దాం. కోటేశ్వర, ఇప్పుడు ఇప్పుడు మా రాష్ట్ర పరిస్థితి చాలా అడుగంటిపోయి ఉంది. అవునవును, దాని మీద మాట్లాడదాం రఫీ గారు, దాని మీద మాట్లాడదాం. ఓకే, సమయభావం చాలా తక్కువ ఉంది రఫీ గారు, మాట్లాడదాం. రఫీ గారు ఉండండి. ఓకే ఓకే, మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే రాష్ట్రం పరిస్థితులు ఉంది కాబట్టి కాంపిటీషన్ ఉండాల్సిందే, కాదంటలేదు. అది ఎక్కడ టెక్నికల్ గా ఎప్పుడు అడగాల, ఎప్పుడు ఆహ్వానించాలా, పరిశ్రమలు ఏ విధంగా చూపించాలా, మీరు చెప్పిన స్కిల్ సెన్సెస్ ఎప్పుడు వాడాలా, స్కిల్ సెన్సెస్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలు, దాని మీద మాట్లాడదాం దాని గురించి. అదేవిధంగా కోటేశ్వరరావు గారు, కర్ణాటక సంబంధించి వచ్చినప్పటికీ సిద్ధరామయ్య చేసిన ప్రకటన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్మిక శాఖ సంబంధించిన మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిందంటే నాన్ మేనేజ్మెంట్ కోటాలు అయితే 70%, అలాగే మేనేజ్మెంట్ కోటాలో 50%, రిజర్వేషన్లకు సంబంధించి మేము మాట్లాడాము అంటూ కూడా మళ్ళీ దాన్ని సరిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. యాక్చువల్గా న్యాయశాఖ పరంగా తీసుకుంటే ఈ లోకల్ రిజర్వేషన్ సంబంధించి ఎటువంటి టెక్నికల్ ఇబ్బందులు ఉంటాయి? అంటే మా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు చదివిన దాంట్లో సెకండ్ లాంగ్వేజ్గా కన్నడ భాష తీసుకోవాలి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒకవేళ ఆ లాంగ్వేజ్ లేకపోతే నోడల్ ఏజెన్సీ సంబంధించినటువంటి వాటిలో ఆ భాషలో ప్రావీణ్యత ఉందన్నట్టు నిరూపించుకోవాలి, అది కూడా లేకపోతే సంబంధించిన ప్రభుత్వం కానీ నోడల్ ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందాలి, ఆ విధంగా ప్రావీణ్యత ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. అది కాకుండా రూల్స్ అతిక్రమించి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఎవరికైనా ఉద్యోగాలు కల్పిస్తే 10,000 నుంచి 20,000 వరకు ఫైన్ అంటూ కూడా ఒక న్యాయశాఖ అనేటువంటి టెక్నికల్ ఇష్యూస్ ముందుకు వచ్చినాయి. ఇన్ని ఉంటాయా లోకల్గా రిజర్వేషన్ ఇవ్వాలంటే? ఏమంటారు దానికి సంబంధించిన విశ్లేషణ ఏంటి? ఇది నిబంధనలు అనేటువంటివి కొన్ని అవాంఛనీయమైనటువంటి నిబంధనలు ఉన్నమాట. కోసం దాన్ని ఎవరు సమర్థించరు, నేను కూడా సమర్థించను. ఎందుకు అంటే కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, లేదా మరొక రాష్ట్రం కానీ ఒకే భాష మాట్లాడేటువంటి వాళ్ళు లేరు జనాభాలో. దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి వివిధ భాషలు మాట్లాడేటువంటి కాంపోజిట్ స్టేట్స్ గా ఉన్నాయి. ఇవాళ తమిళనాడు, కర్ణాటక చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు, తెలుగు ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మరాఠా మాట్లాడేటువంటి వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో పక్కనే ఉన్నటువంటి తమిళ భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కేరళ మలయాళీ మాట్లాడేటువంటి వాళ్ళు అటువైపు దక్షిణ కేంద్ర లేదా మంగళూరు వాళ్ళు ఉన్నారు. అనే అందుకని అలాంటి వాళ్ళు దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి అక్కడ స్థానికులుగా ఉన్న తర్వాత వివిధ కారణాలతో, ఏ కారణాలతోనే వాళ్ళు కొంతమంది మరాఠా కన్నడ నేర్చుకోలేకపోవచ్చు, రాయలేకపోవచ్చు, ఇంకోటి ఇంకోటి, ఎందుకంటే ఎవరి మాతృభాష వాళ్ళకి గర్వకారణంగా ఉంటుంది. రెండోది తమ మాతృభాషలోనే, అంటే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మరి ఆయా స్థానికంగా ఉన్నటువంటి తెలుగు పాఠశాలలు కానీ, మలయాళీ పాఠశాలలు కానీ, లేకపోతే మరాఠా పాఠశాలలు కానీ, తమిళ పాఠశాలలు కానీ పెడతా ఉంది కదా, పుస్తకాలు ముద్రిస్తూ ఉంది కదా. మరి అటువంటి ప్రభుత్వము ఆ విధంగా ఆ భాషల్లో చదువుకున్నటువంటి వాళ్ళు కన్నడ నేర్చుకోవాలి లేదా కన్నడ రాయాలి, కన్నడ మాట్లాడాలి, రానటువంటి వాళ్ళు స్థానికులుగా మేము గుర్తించము అని చెప్పేసి ఆ విధమైనటువంటి ఒక అవాంఛనీయమైనటువంటి ధోరణికి లోనయ్యట్లయితే
అది నష్టదాయకం. స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలని వేరు, కానీ స్థానికులు ఎవరు అనే దానికి వచ్చేసరికి ఇలాంటి నిబంధనలు అన్ని కనుక పెట్టేట్లయితే దశాబ్దాల తగ్గుడు, అంటే కర్ణాటక రాష్ట్రం ఏర్పడక ముందు కన్నడ ప్రాంతాల్లో స్థిర నివాసులైనటువంటి వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని అలాంటి ధోరణి, అలాంటి విపరీత ధోరణిని ఎవరు సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఇంకొకటి, నేను మన రవి గారు మేము రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే సంపద పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఎస్ అందులో కొంత పాక్షికంగా వాస్తవం ఉన్నమాట నిజం, కానీ ఆ పరిశ్రమలు వస్తే ఆదాయం పెరిగేదాని కాదు నేను చెప్తోంది. కోటి మంది అసంఘటిత రంగ కార్మికులకి మీరు వేతనాలను పెంచితే ఆ వేతనాలు మళ్ళా వాటిని సరుకులు లేదా సేవలు కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తే దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎక్కువగా ఉంటుంది రాష్ట్రానికి. అది వదిలిపెట్టేసి దాని గురించి ఏం మాట్లాడరు, సూపర్ సిక్స్ లో కానీ లేకపోతే ఇంకొక సందర్భంలో ఇంకొక సందర్భంలో కానీ అసంఘటిత రంగ కార్మికులకు వేతన సవరణ అనేటువంటి అంశాన్ని తెలుగుదేశం కానీ లేదా మూడు పార్టీలు కూడా కానీ ఎందుకని మాట్లాడలేదు? అదే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల గురించే కదా వీళ్ళు కబుర్లు చెప్పేది, కడవలు కొద్ది నీళ్లు గర్చేది, కన్నీళ్లు గర్చేది, ఎందుకని దాని గురించి మాట్లాడరు? పోనీ అదేమన్నా చట్ట విరుద్ధమైనటువంటిదా? చట్టంలో ఉన్నటువంటి అంశమే కదా అది. రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకి వేతన సవరణ 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాలనేటువంటి నిబంధన ఉన్నదా లేదా? లేకపోతే ఎత్తేయండి దాన్ని. మేము పరిశ్రమల కోసం, వాణిజ్యం కోసం, రాపించడం కోసం మేము ఇటువంటి వాటి అన్నింటినీ మేము ఎత్తేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మూడు పార్టీలు కూడమని బిల్లు పెట్టి ఎత్తేసేమనండి కనీస వేతన సవరణ చట్టాన్ని. అది చేయకపోగా అమలు జరపకపోగా మేమేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్తే దానికి అర్థం లేదు. రెండవది స్కిల్ డెవలప్మెంట్, ఇది ఒక పెద్ద బోగస్, పెద్ద బోగస్. నేను మళ్ళీ చెప్తున్నా, పెద్ద బోగస్. నరేంద్ర మోడీ గారు ఎన్ని కబుర్లు చెప్పినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కబుర్లు చెప్పినా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద బోగస్. కాగితాల మీద తప్ప ఆచరణలో అటువంటిది లేదు. ఒకవేళ అదే కనుక ఉండేట్లయితే, అదే కనుక అమలు జరిగి ఉండేట్లయితే, మరి నరేంద్ర మోడీ గారు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఉన్నటువంటి బీహార్లోనూ లేదా చండీగఢ్లోనూ మన ఛత్తీస్గఢ్లో కానివ్వండి లేదా మధ్యప్రదేశ్ లేదా ఉత్తరప్రదేశ్, మరి ఆ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు వస్తున్నారు. ఎందుకని వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసి స్థానికంగానే వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు కల్పించలేకపోయారు అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ గారు? అందువల్ల స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక బోగస్. ఇది జనంలో నిరుద్యోగంలో ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చేందుకు మీ స్కిల్స్ని డెవలప్ చేస్తాము. మళ్ళా ఈ పెద్దలే ఏం చేశారు, ఇంజనీరింగ్ కాలేజీల్లో పట్టా పుచ్చుకున్నటువంటి వాడికి ఆ పట్టాతోటి పోతే ఎక్కడన్నా ఉద్యోగం వస్తుందా? మళ్ళా స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి ఇతర ప్రోగ్రామ్స్ అనే పేరుతో మళ్ళా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో మళ్ళా చేర్పిస్తున్నారు కదా. అంటే కోటేశ్వర గారు, అంటే దీన్ని ఏదైతే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రధానంగా చంద్రబాబు స్కిల్ సెన్సెస్ అన్ని తీసుకున్న తర్వాత ఎంతోమంది విశ్లేషకులు కానీ మేధావులు కానీ ఈ స్కిల్ సెన్సెస్ అనేది చాలా ఉపయోగకరం, ఎందుకంటే ప్రతి ఇంట్లో వాళ్ళ స్కిల్స్ ఏంది, వాళ్ళ టేస్ట్ ఏంది, ఏదైతే అర్హత సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏంటంటే కూడా ప్రధానంగా దీన్ని బాగా తీసుకుని స్కిల్ సెన్సెస్ మీద సీరియస్గా తీసుకున్నారు టీడీపీ గవర్నమెంట్ అని కూడా చెప్తున్నారు. స్కిల్ సెన్స్ తీసుకోవడానికి నేను వ్యతిరేకం కాదు, తీసుకోవచ్చు, కానీ అది ఒక కాలయాపన వ్యవహారం తప్ప, కాలయాపన వ్యవహారం తప్ప మరొకటి కాదు. స్కిల్ సెన్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, స్కిల్ సెన్సెస్. స్కిల్ సెన్స్ మీద మళ్ళీ డిస్కస్ చేద్దాం కోటేశ్వర గారు, స్కిల్ సెన్స్ మీద మళ్ళీ దాని మీద డిస్కస్ చేద్దాము, ఆ సమయం చాలా తక్కువ ఉంది. రఫీ గారిని ఒకసారి, రఫీ గారు మొన్నటి వరకు చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు, ఇప్పటి వరకు నెల రోజులైంది ప్రభుత్వంలోకి వచ్చి శ్వేతపత్రాలతోనే కాలయాపన చేస్తున్నారంటూ ఒక పక్క వైసీపీ విమర్శిస్తుంది. నిన్న చూస్తే షర్మిల, నిన్నటి రోజు షర్మిల ఇప్పటికీ 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు, మోడీని కలవటం, అమిత్ షాని కలవటం, ఈ కలవటాలతో సరిపోతుంది, ఏమైనా తీసుకొచ్చారా ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా తీసుకొచ్చారా అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే దీనికి రిలేటెడ్గా నిజంగానే ఆ వెళ్ళటం జరుగుతుంది, కానీ ఈ పరిశ్రమ తీసుకొచ్చామనో, ఈ నిధులు తీసుకొచ్చామనో, దీని మీద ప్రామిస్ తీసుకున్నామనో ఇటువంటి ఏం చెప్పకుండా మీడియా ముందు కొన్ని చెప్పాల్సిన ఉంటాయి, కొన్ని చెప్పకూడదు అంటే చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ షర్మిల కూడా విమర్శించారు. దీన్ని ఏమంటారు రఫీ గారు? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని మేము తీసుకొచ్చిందే గుజరాత్ నుంచి,
ఆ తర్వాత కర్ణాటక నుండి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐఏఎస్ సివిల్ సర్వీస్ కోచింగ్ కోసం హైదరాబాద్ లో చాలా మంది పిల్లల్ని పంపించి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది ఎస్సీ ఎస్టీ పిల్లలకి, బీసీ పిల్లలకి. అలాగే విదేశాల్లో చదువుకోవడానికి 10 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. దానికి మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఇదంతా కూడా బోకస్ అంటే నేనేం చెప్పలేను. రెండోది, ఒక పరిశ్రమ పెడితే ఆదాయమే కాదు, దాని చుట్టూ అనేక వ్యాపారాలు, భూములు వాల్యూ పెరగటము, చాలా డెవలప్మెంట్ జరుగుద్ది. కియా పరిశ్రమ తీసుకునేళ్ళు అక్కడెక్కడో అనంతపురంలో నీళ్లు లేని చోట పెడితే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం అక్కడ డెవలప్ చేసి వాటర్ తీసుకొచ్చి కియా పరిశ్రమ పెడితే ఎంత డెవలప్ అయింది ఆ ప్రాంతం. అలాగే శ్రీ సిటీలో పెట్టినటువంటి ఇది. కాబట్టి దాని ఫలితాలు ఉన్నాయి, లేదంటే నేను చెప్పగలిగేది లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తా. ఈ ప్రభుత్వం ఏర్పడి 36 రోజులైంది. ఈ 36 రోజుల్లోనే అన్ని వాగ్దానాలు, అన్ని హామీలు అమలు జరపాలని వైసీపీ చెప్తా ఉంది. వాళ్ళకి ఏం తెలియాలో, ఏం మాట్లాడాలో దిక్కు తోచక కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళా 2 సార్లు ఏం తీసుకురాలేదంటే, ఢిల్లీ వెళ్ళి అమరావతి చుట్టూ 25,000 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేసి అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చారు. విజయవాడలో ఈస్టర్న్ బైపాస్ తీసుకొచ్చారు. విజయవాడ లోకల్ ఈ లాంగ్ ఫ్లైఓవర్ తీసుకొచ్చారు ఎయిర్పోర్ట్ దాకా. అవి కాకుండా అనేక రోడ్లు అనంతపురం అమరావతికి 6-way line గురించి శాంక్షన్ తీసుకొచ్చారు. 8 రోడ్లు తీసుకొచ్చారు. ఇంకా అనేక మంత్రిత్వ శాఖలో క్లియరెన్స్ తీసుకొచ్చారు. కాబట్టి 1 నెల రోజుల్లోనే మొత్తం జరిగిపోవాలని చెప్పి అటు వైసీపీ అటు కాంగ్రెస్ అనుకుంటుంటే వాళ్ళని చూశారు. కాంగ్రెస్ చూశారు, వైసీపీ 5 సంవత్సరాలు ఏం చేసిందో, 30 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏం తీసుకొచ్చారో చూశారు ప్రజలు. అంటే రఫీ గారు, అంటే చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలో కీలక పాత్ర పోషించాల్సిన సమయంలో వాళ్ళ చుట్టూ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కానీ, రాష్ట్రంలో అవసరమైనటువంటి కొన్ని ఏదైతే ఉన్నాయో, పోలవరం కానివ్వండి, స్పెషల్ స్టేటస్ కానివ్వండి, మీరు చెప్పినట్టు రాజధానికి సంబంధించిన పరిసర ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన చంద్రబాబు వాళ్ళ చుట్టూ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏందంటూ షర్మిల స్టేట్మెంట్ అండి. ఓకే, సమయం అయిపోయింది. రఫీ గారు ఇంకోసారి దీని గురించి డిస్కస్ చేద్దాము, సమయం అయిపోయింది. స్కిల్ సెన్సెస్ మీద కానివ్వండి, అదే విధంగా చంద్రబాబు పరిపాలన మళ్ళీ దీని మీద డిస్కస్ చేద్దాం. పోలవరం మీద ఏం జరుగుతుందో మీకు తెలుసు. విదేశీ నిపుణులు వచ్చి రిపోర్ట్ ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పుడు ఏమిలాగా ఇంట్లో కూర్చుంటే అన్ని రావు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఇల్లే తీసుకురావాలి, ఢిల్లీలో ఉండి అందరితో మాట్లాడి మంత్రులతో మాట్లాడి ఎప్పటికప్పుడు తీసుకురావడం కోసం ఆయన కృషి చేస్తున్నారు. చేసి చూపిస్తాం, చేసి చూపిస్తాం. 36 రోజులు కాబట్టి ప్రభుత్వం వచ్చి 36 రోజులు అయింది కాబట్టి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు చెప్పింది నిజమే కాబట్టి, నిజంగానే మీరు చెప్పినట్టు రాష్ట్రానికి పరిశ్రమలు, రాష్ట్రానికి నిధులు వస్తే రాష్ట్రం కూడా చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి. నిజమే, అందరూ ఆనందించే పరిణామం ఇదంతా. ఓకే, సమయం అయిపోయిందండి. చర్చలో పాల్గొన్నందుకు మన్నెం కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా సయ్యద్ రఫీ గారికి ధన్యవాదాలండి. ఇది ఈనాటి న్యూస్ కేఫ్. మళ్ళీ రేపు న్యూస్ కేఫ్ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.